ఎలా అనిపిస్తుంది భయ్యా, 6.2 హైట్ ఒక కట్అవుట్ చూస్తే ఎలా అనిపించిందో అంతకన్నా ఎక్కువ. ఆ డైలాగ్ ఏంటంటే హీరోయిన్ చెప్పుద్ది అంటే విలన్ లేడీ చెప్పుద్ది వాడి హైట్ 6.2, వాడితో జాగ్రత్త, వాడి పేరు ధీరా అనగానే అబ్బా అదిరిపోయింది భయ్య. లాస్ట్ వరకు ఫుల్ సస్పెన్స్, అంటే ఒక పాప కోసం స్టోరీ, ఒక క్రైమ్, ఒక థ్రిల్లింగ్, అన్ని కలగలిపే సినిమా అయ్యాయి ధీరా. డైరెక్టర్ అయితే మామూలుగా తీయలేదు, ఆల్రెడీ బ్యానర్ కూడా పెద్ద బ్యానర్లో రిలీజ్ అయింది. ఈరోజు 2 ఫిబ్రవరి, ఈ ఫిబ్రవరిలో కల్లా ఒక రకమైన హిట్ సినిమా అయితే ఇదే ఏమో నెక్స్ట్ ఈ టైప్ స్టోరీ కూడా ఈ నెలలో కాదు ఈ సంవత్సరంలో కూడా రాదేమో, అంత బాగుంది సినిమా. పాటలు ఏంటి, లవ్ ఏంటి, హీరో అంటూ ఉంటాడు నాకేంటి 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 అంటూ ఉంటాడు, కానీ ఏం నాకేంటి అనేది కాదు, నాకు కాదు అందరికి ఉపయోగపడాలని చెప్పి ఇంటర్వెల్ తర్వాత కానించి మారుతే స్టోరీ మామూలుగా లేదు. థియేటర్లో చాలా థ్యాంక్ యూ ఎవ్రీవన్, మంచి సినిమాలు ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ హూ కేమ్ దిస్ మార్నింగ్ అండ్ రాను రాను మౌత్ టాక్ పెరిగి ఇంకా క్రౌడ్ పెరుగుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్, మిగతా రెస్పాన్స్ అంతా వాళ్ళే. చాలా బాగా అనిపించిందండి, నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది, మంచి కమర్షియల్ సక్సెస్ అవుతుంది ఈ మూవీ అని అనుకుంటున్నాను. ముఖ్యంగా హీరో గారి పెర్ఫార్మెన్స్, అందరి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, అన్నీ చాలా బాగా చూపించారు ఎమోషన్స్ ఈ మూవీలో. 100% సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్గా అందరూ నేను ఎక్కడెక్కడైతే ఎంగేజ్ అవుద్ది, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అనుకున్నానో ప్రతి ప్లేస్లో వాళ్ళు వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఎక్కడెక్కడ ట్విస్ట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంటర్టైన్మెంట్ అవుద్దని నేను ఏదైతే గెట్ చేశానో డెఫినెట్గా మంచి అప్లా వస్తుంది. ఎవ్రీబడి ఎంజాయ్డ్, ఎక్కడ బోర్ కొట్టలేదు అంటున్నారు. కాబట్టి మీరు కూడా దయచేసి థియేటర్లో చూడండి, చూసిన తర్వాత బాగుంటే మీ తవలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది అండ్ చాలా అంటే మూవీ చూసినప్పుడల్లా నెక్స్ట్ సీన్ ఏముంటుంది ఏందనేది ఎక్సైట్మెంట్ ఉండింది. సో ఆడియన్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు, సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. బాగా కనెక్ట్ అయిన సీన్ క్లైమాక్స్ సీన్, క్లైమాక్స్ సీన్ బాగా కనెక్ట్ అయింది. సో అందరూ చూసి అప్రిషియేట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది, నచ్చిన సీన్స్, పాప సీన్ రాగానే బాగా నచ్చింది. బాగుంది, చాలా బాగుంది, బాగుంది, బాగా నచ్చినాయి. అంటే పాప ఎంటర్ అయ్యాక సీన్స్ బాగా అనిపించినాయి, బాగుంది, బాగున్నాయి. ఇవి మాత్రం చాలా బాగుంది, మంచి ట్విస్ట్లు ఉన్నాయి, పాప సెంటిమెంట్ అంతా వర్కౌట్ అయింది, చాలా బాగుంది. హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, చూడండి, యు విల్ ఎంజాయ్. హీరా ఈ మధ్య మా సినిమాలు ప్రేక్షకులు చాలా మిస్ అవుతున్నారు. చదలవాడ అంటేనే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ప్రజెంటేషన్ చేస్తున్నారు. ఈ ధీరా సినిమాలో ఒక మంచి విజన్ ఉన్న పర్సన్గా మనకు అంబులెన్స్ కంటెంట్ చూస్తే కనుక నానిగారు మన కార్తికేయ మూవీ ఒకటి ఉంది, బట్ అది కూడా రేస్ గురించి, మనీ రేస్ అనేది మనం ఎలాగ ఛేదించాలనేది నెగిటివ్ సబ్జెక్ట్ అనే సరే, స్క్రీన్ ప్లే మన విక్రాంత్ శ్రీనివాస్ గారు చాలా అద్భుతంగా చూపించారు. సాయి కార్తిక్ గారి మ్యూజిక్ వర్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంది బ్యాక్గ్రౌండ్. ఇది చిన్న సినిమా కాదు, ఒక పెద్ద సినిమా, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అన్ని వెల్విన్స్ 2 రన్ టైం తగ్గట్టుగా, హీరోయిన్ గ్లామర్ తగ్గట్టుగా ఒక మంచి ప్రొఫైల్ అయిన సినిమాని ప్రజెంటేషన్ చేశారు. జెన్స్ అంటేనే ఒక ఫోర్స్, ఆ మూవీలో ఫోర్స్ అనేది స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది. పొలిటికల్ నేపథ్యంలో కూడా ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, బట్ పబ్లిక్ ఎలాగా ఎలెక్ట్ అవ్వాలనేది ఒక లైనప్ మీద స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి మోటివేషన్ సినిమాలు ప్రేక్షకులందరూ చూడాలి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్. చాలా 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 బాగుంది. ఏంటంటే మెయిన్ క్యారెక్టర్ హీరో స్పెక్ట్ కూడా చాలా బాగుంది, సాంగ్ కూడా హైలైట్గా ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉంది. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ సెంటిమెంట్ మూవీ అండ్ అంటే ఒక బేబీ కోసం కదా, క్లైమాక్స్ వరకు ఏం తెలియదు అసలు ఎందుకు ఫైట్ చేస్తున్నాడు కూడా అర్థం కాలేదు. క్లైమాక్స్ మన హైలైట్గా ఉంది సినిమాలో మాత్రం. హాయ్ అండి, ఇప్పుడే ధీరా సినిమా చూసాము, సినిమా అయితే సూపర్గా ఉంది. హీరో లక్ష్య గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు, హీరోయిన్ కూడా చాలా బాగా ఎక్స్ప్రెషన్ చేసింది, చాలా బాగుంది. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఇందులో మెయిన్ అంటే పిల్ల సెంటిమెంట్ చాలా బాగుంది పాపది. డైరెక్షన్ కానీ డైరెక్టర్ విక్రాంత్ గారు చాలా బాగా డైరెక్టర్ చేశారు. సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ. ఇందులో సెంటిమెంట్ కానీ లవ్ స్టోరీ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఫైట్స్ అయితే ఇంకా చాలా సూపర్గా ఉన్నాయి. సినిమా టోటల్గా చాలా బాగుంది, అందరు థియేటర్కి వచ్చి చూడండి. అద్భుతం, మహా అద్భుతం, నిజంగా చెప్తున్నా సినిమా అంటే ఇలా ఉండాలి,
నిజంగా అన్న నీ యాక్టింగ్ ఉందన్న, నీ యాక్టింగ్ అయితే మామూలు ఫిదా కాలే, వండర్ఫుల్ అన్న, నిజంగా క్రేజీ అన్న, క్రేజీ అంటే నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది నీ యాక్టింగ్ తో పాటు ఆ చిన్నపాప అయితే జా బా అనిపించింది. సినిమా వేరే లెవెల్ ఉంది భయ్యా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే వేరే లెవెల్, చాలా చాలా బాగుంది. నిజంగా ఇలాంటి సినిమాకి ఇంతగా ఇంతకు మించి చేయాలని ఉంది, కానీ సినిమా సూపర్గా ఉంది భయ్యా. నిజంగా ఇద్దరు హీరోయిన్లు ఉంటారు బా ముద్దు గుమ్మలే, అలా ఉంటే అన్నమాట సినిమా కూడా అలా ఉంటుంది. హీరోయిన్లు ఎంత బ్యూటీగా ఉంటారు, అలాగే హీరో గారి యాక్టింగ్ కానీ తన అసలు మనం అనుకుంటారు భయ్యా డబ్బు పిచ్చి, మామూలుగా ఉంటే పిచ్చి, నాకు ఈ సినిమా అంటే పిచ్చి, మా హీరోకి డబ్బు అంటే పిచ్చి, అలా ఉంది సినిమా. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు మీ దగ్గరలో ఉన్న థియేటర్లో మాత్రం చూడండి భయ్యా. ఇలాంటి సినిమాలు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి సినిమా మిస్ అయితే భయ్యా మీ లైఫ్లో మాత్రం నిజంగా చాలా మిస్ అయినట్టే, అలా ఉంటుంది అన్నమాట. నా ధీరా 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 అంటే ఆ సౌండ్లోనే ఒక వైబ్రేషన్ ఉందన్న, అంటే జస్ట్ పలుకుతుంటేనే ఇలా ఉంది. సినిమా చూస్తే మాత్రం దానికి మించి ఉందన్న, అన్న సినిమా చూస్తే నరాలు జివ్వం అంటున్నాయన్న, అంటే ప్రతి ఒక్క సీన్ అసలు గూజ్ బంప్స్ అని చెప్పుకోవచ్చు అన్న. ప్రతి ఒక్క సీన్ అసలు ఆ సస్పెన్స్ కానీ అసలు అసలు మామూలుగా లేదన్నా, అంటే చూస్తున్నంతసేపు చాలా ఎంగేజింగ్ ఉందన్న. అంటే కూర్చున్నప్పటి థియేటర్లో కూర్చోబెట్టాలంటే డైరెక్టర్ గారు మీకు హ్యాండ్స్ అప్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ పాప అన్న, ఆ పాప గురించి చెప్పాలన్నా, పాప అసలు ఏందన్నా ఇంత చిన్నపిల్ల అంత మంచి యాక్టింగ్ చేసిందని నేను షాక్ అయిపోతున్నాను. నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అన్న డబ్బు అంటే ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమని ఏదో అంటే ఇష్టం వచ్చిన పని చేసే వద్దన, ప్రతి ఒక్కటి బాగుందన్న. ఢిల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయిందన్న, ఆ రేంజ్ లో దొక్కానా అన్న. ఇలాంటి డైరెక్టర్స్ కదా అన్న మాకు కావాల్సింది, ఇలాంటి యాక్టర్స్ కదా మాకు కావాల్సింది అన్న. ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడండి అన్న. నేను మా ఫ్యామిలీతో వచ్చిన, మీరు మీ ఫ్యామిలీతో వచ్చేయండి. నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుందన్న, సూపర్ ఉంది. అసలు లక్ష్య గారి ఆ కట్అవుట్ కి కరెక్ట్ సినిమా అన్న. ఆ యాక్షన్ సీన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, ఇద్దరు హీరోయిన్లు ఎరగదీశారు. ఒక పాప సెంటిమెంట్ మీద నడుస్తుంది అన్న, చాలా బాగుంది సినిమా. లవ్ స్టోరీ కూడా ఉంది. అట్లానే మన హీరోకి డబ్బు పిచ్చి ఉంటుంది, కానీ డబ్బు పిచ్చి ఎందుకన్నది సెకండ్ హాఫ్లో తేలుతుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. సాయి కార్తిక్ గారి మ్యూజిక్ అయితే హైలైట్ ఉంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే ధీరా మూవీ చూశాను బ్రో, చాలా బాగుంది. ఇది దీనిలో లక్ష్య గారు యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. మళ్ళీ మనం చూసినట్లయితే హీరోయిన్ నేహ గారు మనం మొన్న చూస్తే స్టూడెంట్ వెబ్ సిరీస్లోనేమో ఇరగదీసింది, ఇప్పుడు థియేటర్లకు కూడా వచ్చేసింది నేహ. ఎక్కడ కానీ తగ్గట్లేదు తెలుసా, ఈ సినిమాలో సెంటిమెంట్ సీన్లతో రెచ్చగొట్టారు. ఫస్ట్ హాఫ్లో మనీ గురించి కమర్షియల్గా అంతా బాగా చెప్పుకుంటూ సెకండ్ హాఫ్కి వచ్చేవారికి సెంటిమెంట్తో ఇంకా దద్దరి వెళ్ళిపోయింది భయ్య. ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడండి. ధీరా మూవీ చూశానండి. సినిమా ఫస్ట్ టైటిల్ పండి దగ్గర నుంచి అక్కడి నుంచి ఒక మంచి లవ్ స్టోరీ చూపించాడు. చూస్తున్నాం చూస్తున్నాం బాగా ఎంజాయ్ చేస్తున్నా టైంలో ఒక పాప ట్విస్ట్ అన్నమాట. ఆ పాప కోసం జరిగే స్టోరీ అంతా కూడా చూసినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మనకి చిన్నపిల్లల్ని ఎలాగైతే మనం బయట స్కూల్కి పంపించినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోలేనో చూపించారు. లాగా డబ్బు కోసం, ఆ డబ్బు కోసం ఆ సీఎం గారు ఈ మధ్యలో జరిగే ఎలివేషన్ షాట్లు, ఫైట్ సీన్లు ఇవన్నీ కూడా సినిమా చూస్తున్నప్పుడు అలా కూడా ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. సో చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఈ ధీరా టైటిల్కి సినిమాకి ఏంటి అనేది మీరు సినిమాకి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఫైట్ సీన్లు అయితే మాత్రం బాగా ప్రత్యేకమైన కేర్ తీసుకున్నారండి. ప్రతిదీ కూడా షాట్లు ఏదో ఒక మంచి పెద్ద హాలీవుడ్ మూవీ ఫైట్ లాగా, లేకపోతే ఒక మంచి ఎలివేషన్ షాట్లు ఇవన్నీ కూడా చూసినప్పుడు మనకు అనిపించింది ఇది పబ్లిక్ రావాలి, సినిమా పబ్లిక్ దాకా చేరాలి. అది చేరాలంటే మీరు థియేటర్కి వచ్చి చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఊరికనే సినిమా కోసం మేము హైప్ చెప్పమండి, సినిమాలో దమ్ముంటేనే చెప్తాము. సో ఆ సినిమా మీరు ఇది పబ్లిక్ తీసుకెళ్లాలంటే ఇంత ఖర్చు పెట్టి ప్రొడ్యూసర్ గారు ఇంత మంచి ప్రొడక్షన్లో ఇంత మంచి సినిమా ఇచ్చారు కాబట్టి సో మీరు అందరూ కూడా డెఫినెట్గా హిట్ చేస్తారని నేను అనుకుంటున్నా. సినిమా అయితే మాత్రం చాలా బాగుందండి, ధీరానే సినిమా ఎక్సలెంట్ సినిమా. అలాగే హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ అండ్ హీరో అండ్ ఆయన యాక్టింగ్ కూడా చాలా కేర్ తీసుకున్నారు. సో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో ఆల్ ది బెస్ట్ అండి మూవీ టీమ్కి. ధీరా మూవీ ఇప్పుడే చూసిన అన్న చాలా బాగుందన్న. ఈ ధీరా మూవీ ఫస్ట్ హాఫ్లో రొమాన్స్, సెకండ్ హాఫ్లో యాక్షన్ చాలా బాగుందన్న. కామెడీ కానీ యాక్షన్ కానీ చాలా బాగుందన్న. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయన్న. బీజిఎమ్స్ ఎలివేషన్ చాలా బాగున్నాయన్న. హీరో గారు యాక్టింగ్ హీరోయిన్ కానీ చాలా బాగుందన్న. హీరో గారి యాక్టింగ్ పరంగా కానీ ఇట్లా హీరోయిన్ యాక్టింగ్ పరంగా కానీ చాలా మంచిగా ఉందన్న. ఈ హీరోయిన్ కూడా సో బ్యూటిఫుల్ అన్న, చాలా బాగుందన్న.